యోబు గ్రంథము 38వ అధ్యాయము. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును, విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యుద్ధ నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విరగొట్టబడును. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించే చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది గదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగన్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడి చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయ్యి పారునట్లును మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?